Janhavi, senior comm specialist from Yashwanagar branch, Patha Dental. మన పాతా డెంటల్ బ్రాంచ్ యశ్వనగర్లో క్రోమా ఎలక్ట్రానిక్స్కి పక్కన సోచ్ షోరూమ్ పైన ఉందండి, థర్డ్ ఫ్లోర్లో. సో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. ఈరోజు నేను చూయింగ్ ఎఫిషియన్సీ అంటే పళ్ళు లేకపోవడం వల్ల మనము ఎటువంటి ఆహారం తీసుకోవడంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనే టాపిక్ గురించి చెప్తున్నానండి. చాలామంది అనుకుంటారు ఏమైనా పెయిన్ వచ్చినప్పుడు పళ్ళు తీసేసుకొని వాటిని రిప్లేస్ చేయించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటారండి. సో అలా కాదండి, ఇప్పుడు మనకి వచ్చిన డెంటల్లో వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక పళ్ళు మిస్ అయిందో దాన్ని కంపల్సరీ రిప్లేస్ చేయించుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఎటువైపు అయితే మనం మిస్ అయినట్టు నుంచి ఆపోజిట్ సైడ్ మనం ఫుడ్ నవ్వడం ఎక్కువ చేస్తుంటాం. సో అలా ఫుడ్ చూజ్ చేయడం వల్ల అటువైపు ఉన్న నోస్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ, బోన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ, తర్వాత వచ్చేసి అక్కడ ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి ఒక టీత్ మిస్ అయిందో అది కంపల్సరీ కూడా రిప్లేస్ చేయించుకోవాలండి. ఇలా టీత్ రిప్లేస్ చేయించుకోవడానికి మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఫిక్స్డ్ డెంచర్స్ అని చెప్పి, ఫిక్స్డ్ ఎఫ్పిడి అని చెప్పి, లేకపోతే ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం ఇలాగ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగ పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ టీత్ని రిప్లేస్ చేయించుకోకపోతామో, సో దానికి అపోజిట్లో ఉన్న టూత్ కిందకి జారడం అండ్ డిస్లోకేట్ అవ్వడం, మిస్ప్లేస్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. దీనివల్ల మనం అంతా ఫుడ్ మనం ఏదైతే ఫుడ్ అంతా చూస్ చేయగలమో అవంతా కూడా చేయలేము. సో అలా ఫుడ్ మనకు కావాల్సిన ఫుడ్ని తీసుకోకపోవడం వల్ల మనకు న్యూట్రిషన్స్ ప్రాబ్లమ్స్ రావడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా వచ్చేసి ఎనిమిక్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. సో కంపల్సరీ ఇలా వచ్చిన డెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల మన ఓన్లీ డెంటల్ వరకు అంటే నోటి వరకే ఆ ప్రాబ్లం ఉండకుండా కంపల్సరీ జనరల్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఏదైనా మిస్సింగ్ తీరుతున్నా, పళ్ళు పాడైపోయినా కూడా వాటిని అలా అశ్రద్ధ చేయకుండా కంపల్సరీ ఏదైనా మీ నియరెస్ట్ బ్రాంచ్లోకి వచ్చి ఆ పళ్ళని క్లీన్ చేయించుకోవడం, లేకపోతే ఏదైనా ఫీలింగ్స్ చేయించుకోవడం, ఏవైతే మిస్సింగ్ ఉంటాయో వాటిని రిప్లేస్ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది. ఇంకా చాలామంది అంటారు మాకు అసలు నోట్లో దంతాలే లేవండి, మేము ఫుడ్ తినలేకపోతున్నాము, మరి ఎలా చేయొచ్చు అంటే దీనికి ఇప్పుడు మన పాతాడేతల అన్ని బ్రాంచెస్లో కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే ఒక దంతం లేని వాళ్ళకు కూడా ఎముకలోకి ఇలాగా మనం రూట్ ఫామ్ లాగా పెట్టేసి వాటి మీద క్యాప్స్ అరేంజ్ చేసి మనకి విత్ ఇన్ 1 వీక్లో ట్రీట్మెంట్ అంతా కూడా పూర్తయ్యేటట్టు అతి తక్కువ ఖర్చుతో మనం ఇప్పుడు అన్ని పాతాడేటల 130 బ్రాంచెస్లో కూడా ఈ కొత్త అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఎటువంటి పెయిన్ లేకుండా స్పెషలిస్ట్ ద్వారా మనం ట్రీట్మెంట్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు ఇట్లా టీత్ మిస్ అయినాయి మీరు అండ్ ఇంకా ముందు టీత్ మిస్ అవ్వడం వల్ల కాన్ఫిడెంట్గా స్మైల్ చేయలేకపోవడం, ఎవరితో మాట్లాడలేకపోవడం, మీరు ఇలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు, సో మీకు ఎటువంటి ఇలా మిస్సింగ్ టీత్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న పాదా డెంటల్ బ్రాంచెస్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.